కానీ ఎంత కష్టం అన్నటువంటిది మీకు అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారన్నది లోకేష్ కి ఎల్లో మీడియాకి కానీ మింగుడు పడనటువంటి అంశం. బాబు గారు అవినీతిపరుడు అని వారిలో అవినీతిపరుడు బాబు నీతిపరుడు అవినీతిపరుడు అని మనం అందరం చెప్తున్నాం. ఆయన నీతిపరుడని ఎవరిలో ఎవరు ఏ ఒక్కరు కూడా అనుకోవడం లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మా నాన్నగారు నీతిమంతుడు అని లోకేష్ గాని చెప్పదలుచుకుంటే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో స్టే తెచ్చుకోకుండా ఎదుర్కోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజంగా లోకేష్కి ఆ ధైర్యం ఉంటే ఆస్తుల కన్నా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్నటువంటి కేసులో స్టే వికెట్ చేయించుకొని దాన్ని ఎదుర్కోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇక స్కిల్ కుంభకోణంలో ఏ కేసులోనైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ విషయంలో సీమెన్స్ ఏం చెప్పిందన్నటువంటి విషయం మీకు చెప్తాను. 3000 కోట్లలో 2700 కోట్లు మేము ఇస్తామనని మేము ఎవరికి చెప్పాం అని సీమెన్స్ ప్రతినిధి ప్రశ్నిస్తున్నాడు. స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాం, అసలు ఎందుకు చెప్తాం, మా కంపెనీ అసలు ఎలా ఏ ఒక్కరికి కూడా 10% మీరు ఇవ్వండి 90% మేము ఇస్తామని ఏ రూపాయి ఇవ్వలేదు అనని తన వాంగ్మూలంలో సీమెన్స్ సంస్థ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 370 కోట్లు ఇంచుమించుగా ఎలా స్విండిల్ చేశారు, ప్రజాధనాన్ని దోచుకున్నారన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. లోకేష్ చెప్తున్నట్టుగా, టీడీపీ చెప్తున్నట్టుగా డబ్బులో 1 రూపాయి కూడా తమకు రాలేదనని సీమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సీమెన్స్ కంపెనీతో స్కిల్ డెవలప్మెంట్ చేయించామని టీడీపీ వాదిస్తుంటే ఆ డబ్బు సీమెన్స్కు వెళ్ళిందనని టీడీపీ వాళ్ళు చెప్తుంటే లేదు, మాకు 1 రూపాయి కూడా రాలేదు అన్నటువంటి విషయాన్ని సీమెన్స్ సంస్థ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈ కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించాలి. ఈ యొక్క కుంభకోణం చేసిందంతా కూడా చంద్రబాబేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ రాష్ట్ర ప్రభుత్వ సిఐడి కానీ వేరువేరుగా జరిపినటువంటి దర్యాప్తుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను శాఖ కూడా ఈ విషయాన్నే బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు కూడా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ, అసైన్డ్ భూములు కానీ, అమరావతి భూములు కానీ, ఫైబర్ గ్రిడ్ కానీ, అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణం కానీ, అసెంబ్లీ టెంపరీ అసెంబ్లీ తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం కానీ, సెక్రటేరియట్ నిర్మాణం కానీ, ప్రతి దాంట్లో కూడా ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇక బాబు గారి అరెస్ట్ జరిగిన తర్వాత నోరు విప్పడానికి తెలుగుదేశం వాళ్లే ముందుకు రావట్లేదు. బంద్ విఫలమైంది, తెలుగుదేశం వాళ్లే ముందుకు రావట్లేదు. ఇక మన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాగూ ముందుకు రావట్లేదని చెప్పి చంద్రబాబు గారు ఆయన రిప్రజెంటేటివ్స్ని మిగతా రాష్ట్రాలకు పంపించారు. వెస్ట్ బెంగాల్కి, పంజాబ్కి, మిగతా బీహార్కి, ఉత్తరప్రదేశ్కి, వివిధ రాష్ట్రాలకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి ట్వీట్స్ పెట్టించడం, లేకుంటే వాళ్ళని ఆహ్వానించడం, మీరు రండి జైల్లో మీరు పరామర్శించండి అనని, మీకు స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తాం, మీకు అన్ని సదుపాయాలు సమకూరుస్తాం, మమ్మల్ని సమర్థించండి అన్నటువంటి సందేశాన్ని ఈరోజు పంపించేటటువంటి దుస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్, గతంలో సీఎం గారు స్పష్టం చేశారు స్కిల్డ్ క్రిమినల్ అని. ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్గా మారడానికి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆర్గనైజ్డ్ క్రిమినల్గా మారడానికి తన నేర ప్రవృత్తితో రాష్ట్రాన్ని ఈ స్థాయికి దిగజారి చేయడానికి కారకులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ కారకులు మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే అది చెరుకూరి రామయ్య గారు. చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ ఆయనే కారకుడు.
చంద్రబాబు చేసేటటువంటి ప్రతి తప్పుని కూడా అదేదో గొప్ప విజనరీ చేసినటువంటి ఒక పనిగా ఆయన చిత్రీకరించడం జరిగింది. అదే ఆ పరిస్థితే ఈ రోజు ఆయన చేసినటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించింది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. నేరాలను ప్రోత్సహించేలా కథనాలు రాయకుండా అనేక నేరపూరితమైనటువంటి కుట్రపూరిత ఆలోచనలను చంద్రబాబు నాయుడికి అడ్వైస్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక నేరాల్లో ప్రధాన భాగస్వామిగా రామోజీ గారి పాత్రపై కూడా విచారణ జరగాలి అనని నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. స్వయంగా రామోజీరావు గారే ఒక మోసం, ఒక దగ, తనకు అవకాశం ఇచ్చినా సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తొక్కేస్తూ తన అవినీతి సామ్రాజ్యాన్ని, మీరు ఒక్కసారి జీజే రెడ్డి గురించి ఆలోచించండి, ప్రతి ఒక్కరిని కూడా తొక్కేసుకుంటూ రామోజీరావు గారు నెలకొల్పినటువంటి సామ్రాజ్యంలో చంద్రబాబు నాయుడు పాత్ర, చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యంలో రామోజీ గారి పాత్ర రెండూ కూడా విడదీయరానటువంటి బంధం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి సచ్చీలుడని చెప్పడానికి ప్రయత్నించినా కూడా అది వీలు కాదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక క్రిమినల్ అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎన్ని ఊహలైనా చేసుకోవచ్చు, ఊహాజనితంగా నేను మేము 6 నెలల్లో అధికారంలోకి వస్తామని అనుకోవచ్చు. అధికారంలోకి వస్తామని ఆశించడంలో తప్పు లేదు, కానీ వస్తామా రామా? సరే, వచ్చాం. అధికారంలో వాళ్ళు వచ్చినా మేమేదైనా తప్పు చేసి ఉంటే కదా. ఒకవేళ వచ్చారే అనుకుందాం, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు వచ్చినా ఏ తప్పు చేయనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎటువంటి నేరాలకి పాల్పడకుండా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు సమర్థించినట్టుగా మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎలా? నాకైతే ఎక్కడ ఆయన ప్రెస్ స్టేట్మెంట్ కానీ, పురంధరేశ్వరి గారు చెప్పారు, మీరు ప్రధానమంత్రి గారు అన్నారు, పురంధరేశ్వరి అన్నారు, పురంధరేశ్వరి గారు బీజేపీలో ఒక తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అని నేను భావిస్తున్నా. ఇంకా అంతకన్నా మీకు ఏం చెప్పమంటారు? పురంధరేశ్వరి గారితో పాటు బీజేపీలో చాలామంది తెలుగుదేశం పార్టీ కోవర్ట్లు ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ కోవర్ట్లందరూ అక్కడ చేరారు, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు జాయింట్గా ప్రస్తుతానికి జనసేన బీజేపీతో ఉంది, భవిష్యత్తులో తెలుగుదేశంతో జాయిన్ అవుతుందేమోనన్నటువంటి ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి న్యాచురల్గా జనసేన అన్నటువంటిది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రాసిక్యూటబుల్ కేసెస్ అంటే ట్రయబుల్ కేసెస్, ఏ కేసులైతే మనం ప్రాసిక్యూషన్ చేయగలమో అటువంటి 6-7 కేసులు ఉన్నాయి. అన్ని కేసుల్లో కానీ చంద్రబాబు అటువంటి అభిప్రాయమే కానీ ప్రభుత్వానికి ఉంటే, ఈ 6-7 కేసుల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అరెస్ట్ అయితే బయట వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఈ 6-7 కేసుల్లో కూడా
చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడితే ఆయన జీవిత కాలం బయట రాలేడు ఇది వాస్తవం జిల్లా తిరుగులేని నాయకుడు జిల్లా మొత్తం ఆయన ఆద్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఆయన ఆవేదనకి గురి కావడం అన్నటువంటిది ఏదో కొన్ని విషయాలకు సంబంధించి ఎమోషనల్ గా ఆయన మాట్లాడినటువంటి మాట వాస్తవం కానీ ఈ జిల్లాలో ఏది జరిగినా కూడా అది ఆయన ఆద్వర్యంలోనే జరుగుతుంది భిన్నాభిప్రాయాలు అన్నటువంటిది లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్నటువంటివి ఏ రాజకీయ పార్టీలోనైనా ప్రజాస్వామ్యంలో సహజమే ఇప్పుడు నేను మాట్లాడింది అన్ని ఛానల్స్ కి నచ్చుతదని ఏమీ లేదు ఆంధ్రజ్యోతికి నచ్చదు ఈనాడుకి నచ్చదు అంత మాత్రాన నేను మాట్లాడకుండా ఉండను వాళ్ళు చేసేది వాళ్ళు చెప్పేది వాళ్ళు చేయకుండా ఉండరు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలోనైనా కూడా సహజమే ఈ భిన్న అభిప్రాయాలు ఉంటేనే మనకు నిజంగా మనం కూర్చొని సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటే